నమస్తే ఈరోజు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ప్రజా పాలనకు శ్రీకారం సమస్యల పరిష్కారానికి సర్కార్ కొత్త కార్యక్రమం ఇరవై ఎనిమిది నుంచి పది రోజుల పాటు కలెక్టరేట్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి సదస్సులు విద్యా వైద్య రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యం ఇరవై ఎనిమిది నుంచి రేషన్ దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరణ గ్రామ బస్తీల సభల ద్వారా కార్డుల ఎంపిక ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు పది రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కరించాలనేదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శివుడి ప్రతిమను బహుకరిస్తున్న గవర్నర్ తమిళసై చిత్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే దంపతులు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు రాష్ట్రపతి తేనేటి విందు హాజరైన గవర్నర్ సీఎం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రముఖులు ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఇండియా కూటమి నేతలు అధిర్ రంజన్ చౌదరి సీతారాం ఏచూరి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే శరద్ పవార్ కేసి వేణుగోపాల్ తిరుచి శివ డి రాజా మరోసారి బదిలీలు తొలిసారిగా ఆబ్కారీ శాఖలోనూ మార్పులు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మార్గదర్శకాల జారీ కేజ్రీవాల్ కు మూడోసారి ఈడీ సామాన్లు మద్యం కేసులో జనవరి మూడున ప్రశ్నించనున్నట్లు వెల్లడి వందేళ్ల అవసరాలు తీరుస్తాయి అలాంటి కొత్త బిల్లుల్ని ఆమోదించాం పదిహేడవ లోక్సభ భేటీల తీరుపై మద్యం కేసులో జనవరి మూడున ప్రశ్నించనున్నట్లు వెల్లడి వందేళ్ల అవసరాలు తీరుస్తాయి అలాంటి కొత్త బిల్లుల్ని ఆమోదించాం పదిహేడవ లోక్సభ భేటీల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి రాత్రింబవళ్ళు వనుకే రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో సిక్స్ పాయింట్ ఎయిట్ డిగ్రీలు